తాడిపత్రి ప్రజలంతా వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లో ఒకనిగా భావించి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులతో పోల్చుకొని ఈరోజు నామినేషన్కు రావడం జరిగింది. నేను కూడా తాడిపత్రికి వచ్చిన తర్వాత తాడిపత్రి ప్రజల ఆలోచనల మేరకు ఈ తాడిపత్రిలో 5 ఏళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడం జరిగింది. అదే కాకుండా ఒక్కొక్క మండలంలో ఒక విధంగా, అంటే పెద్దూరు మండలానికి వచ్చే వాళ్ళకు ఇరిగేషన్ నేనుగా ఈ 5 సంవత్సరాల్లో, ఈ సంవత్సరం తప్ప 4 సంవత్సరాలు అప్ టు మార్చి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. పొప్పూరు మండలం, జేసీ సొంత గ్రామం ఉన్నటువంటి పొప్పూరు మండలంలో ముచ్చుకోట రిజర్వాయర్కు వాళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఎందుకంటే వాళ్ళ మైనింగ్లు అన్నీ అక్కడ ఉన్నాయని, ఆ మైనింగ్లకు అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంటుందని ఆ రిజర్వాయర్కి ఇవ్వడం లేదు నీళ్ళు. మేము వచ్చిన తర్వాతనే 5 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరం కూడా ఆ రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం కానీ చాగళ్ళకు కానీ పెండేకళ్ళకు కానీ నీళ్ళు ఇవ్వడం జరిగి ప్రతి రైతుకు కూడా ఆర్థిక భారం పడుకోకుండా ఉయ్యాల నీళ్ళు లేకపోతే గ్రౌండ్ వాటర్లో వాళ్ళు బోర్లు వేసుకొని చాలా ఇబ్బందులు గురవుతున్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా నన్ను చాలా ఆటంకాలు జరిగినా పాదయాత్ర చేసిన అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్ట నష్టాలు కనుక్కొని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ ఆలోచనల మేరకే నేను నడుచుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈ కాన్ఫరెన్స్లో ఒక శకం మొదలైంది. జేసీ శకం పోయి ప్రజల యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇక్కడ నడుచుకుంటే తప్ప ఉనికి కాపాడుకుంటేకి, లేకపోతే నియంత పరిపాలన చేస్తే ఈరోజు నా నామినేషన్లే ఉదాహరణ. అస్మిత్ రెడ్డి గారు కూడా 19వ తేదీ నామినేషన్ వేసినారు, ప్రజలు కూడా దాన్ని చూపించినారు. ఆ రోజుకు ఈరోజుకు తేడా కూడా, అంటే నియంత పాలన వద్దు, ఒక రైతు బిడ్డగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని మనం ఆదరిస్తే గ్రామాలు ప్రశాంతంగా ఉంటూ ఏదన్నా కానీ మనం అడగచ్చు అనే ఒక ఆలోచన ధోరణితోనే ఈ కాన్ఫరెన్స్లో ఈరోజు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. నేను అందరికీ చెప్తున్నా, ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అయి కూడా ఆటంకాలు కల్పిస్తున్నాడు. శానిటరీ పైన కావచ్చు, డ్రైనేజీల పైన కావచ్చు, బయట నుండి వచ్చిన ఫండ్స్ను కూడా అతని కౌన్సిల్లో పెట్టుకోకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ తాడిపత్రిలో చేస్తాడు. కౌన్సిల్లో లేకుండా ఆయన చైర్మన్గా ఉండి ఎవరన్నా మాకు శానిటరీ ఇబ్బందిగా ఉంది, ట్రాక్టర్లు రాలేదు, లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజీలో ఇబ్బంది పడుతున్నాం అని చెప్తే ఎమ్మెల్యే అడ్డపడుతున్నాడు అని చెప్తారు. ఇంటింటికి కుళాయి, ప్రతి ఇంటికి కుళాయి కొత్త కనెక్షన్లు ఇవ్వాలని నేను గవర్నమెంట్తో శాంక్షన్ తీసుకొని వస్తే దాన్ని కౌన్సిల్లో కూడా పెట్టుకోకుండా ఉయ్యాల పెట్టినా దానికి లింక్ పెడతాడు. నేను పరిశీలించిన తర్వాతనే సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ పైన కానీ నేను పరిశీలించిన తర్వాత దాన్ని నేను కౌన్సిల్లో పెట్టి శాంక్షన్ చేస్తాను. అతను ప్రజల దగ్గరికే పోడు, పోయి వాళ్ళ యోగక్షేమాలు అడగడు, పెట్టిన వర్కుల పైన ఎప్పుడు పోయి ఆయన పరిశీలించుతాడు, ఎప్పుడు పోయి చేస్తాడు. ఇంటింటి కుళాయి వేసే దానికోసం 7 నెలల నుండి శాంక్షన్ అయ్యి ఆ డబ్బు కూడా కట్టలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈడ ఒక నియంత పాలనకు, ఒక రైతు బిడ్డకు ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళా తిరిగి కూడా తాడిపత్రిలో
పాతామని మళ్ళీ ఇక్కడ గెలుస్తామనేదే నా కోరిక. అందువల్ల ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇక్కడ ఎప్పుడు రేపు నెల 13వ తారీఖు వస్తుంది, జేసీ సోదరుల పతనాన్ని మేము ఎప్పుడు చూస్తాము అనే ఆలోచన ఎక్కువగా ఉంది. ఆ 13వ తారీఖు కోసమే తాడిపత్రి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పథకాలు ఈ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకాలు ఇక్కడ మేము కూడా ప్రజల ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నందువల్ల మాకు ఆదరణ పెరిగినా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎగరేస్తామని కూడా మరోసారి మేము చెప్తాం. ఈ జిల్లాలో ఒక మార్పు ఉండేది తాడిపత్రి పైన, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇక్కడ నియంత పాలనలు ఎప్పుడు చూసినా దౌర్జన్యాలతో ఈ విధంగా పొద్దున్న లేస్తే పేపర్ చూస్తే ఎక్కడ ఏం జరిగిందో అనే ఆలోచన ఉండేది. ఆలోచన నుండి ఈరోజు కొద్ది వరకు మార్చగలిగినాము. తాడిపత్రి అభివృద్ధిని, సంక్షేమాన్ని, శాంతికి నిర్వచనగా తాడిపత్రి ఓ మార్పుగా నిలబెడతా అని కూడా చెప్తున్నాను.